Solve the equation x square minus x minus 12 is equal to 0 by factorization method and complete squaring method. Ikkada manaki rendu methods lonu ee equation solve cheyali. First factorization method ni chuddaru. X square minus x minus 12 is equal to 0. Indulo x square yokka gunakam 1, sthira padam minus 12. Avi rendu guniste మైనస్ పన్నెండు వస్తుంది. ఈ మైనస్ పన్నెండుని రెండు టూ ఫ్యాక్టర్స్ కింద రాసుకోవాలి. ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం మైనస్ ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ ఎక్స్ యొక్క గుణకం ఒకటికి సమానమయ్యేట్టుగా రాసుకోవాలి. అంటే పన్నెండుని రెండు ఫ్యాక్టర్స్ కింద రాసుకుని వాటి డిఫరెన్స్ ఒకటి రావాలి అంటే దీన్ని 3 × 4 కింద రాసుకుంటాం. ఇక్కడ ఎక్స్ యొక్క గుర్తు మైనస్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఒకటి మైనస్ అవుతుంది, ఒకటి ప్లస్ అవుతుంది. ఈ మైనస్ ఇక్కడ పెద్దదానికి మైనస్ 4 + 3 కింద డివైడ్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని మనం ఏం రాస్తాం, ఈ మైనస్ ఎక్స్ని మనం మైనస్ ఎక్స్ని +3x - 4x కింద రాసుకున్నాం. -12 = 0. చూడండి ఈక్వేషన్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, x² రాసాం, ఈ మైనస్ ఎక్స్ బదులు +3x - 4x రాసాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇందులో ఇది ఈ కాన్సెప్ట్ మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లోని ఎక్స్ కామన్ తీసామనుకోండి, x × x + 3, ఇక్కడ -4 కామన్ తీస్తే x + 3 = 0. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండిట్లోనే x + 3 కామన్ తీస్తే × x - 4 = 0. అప్పుడు x + 3 = 0 ఆర్ x - 4 = 0. అప్పుడు x - 3 ఆర్ x = 4. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్ స్క్వేరింగ్ మెథడ్ చూద్దాం. ఈక్వేషను x² - x - 12 = 0. దీన్ని x² - x = 12 కింద రాసుకుందారు. ఇక్కడ స్క్వేరింగ్ మనం కంప్లీట్ చేయాలంటే x² - ఇక్కడ a² - 2ab + b² రూపంలో ఉండకి 2 × x × 1/2 కింద రాయొచ్చు. కంప్లీట్ స్క్వేర్ రావాలంటే a + b² కానీ a - b² రూపంలో దీన్ని రాసుకోవాలంటే ఇక్కడ x² రాసాం, మైనస్ ఈ ఎక్స్ని 2 × a, ఇక్కడ మొదటి పదం x² ఉంది కాబట్టి x × ఇది మైనస్ ఎక్స్ రావాలి కాబట్టి దీన్ని 1/2 పెట్టి గుణిస్తే అప్పుడు మైనస్ ఎక్స్ సరిపోతుంది. ఇది ఇక్కడ a² - 2ab, అంటే b పదం ఏమైంది 1/2 అయింది, అంటే ఇట్ సైడ్ 1/2² మనం యాడ్ చేసుకుందరు. = ఇక్కడ 12 ఉంది, 1/2² ఇట్ సైడ్ యాడ్ చేసాం కాబట్టి ఇట్ సైడ్ కూడా యాడ్ చేయాలి 1/4. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, కంప్లీట్ స్క్వేర్ అయింది కదా ఇది, a² - 2ab + b² రూపంలో ఉంది. దీన్ని x - 1/2² కింద రాస్తున్నాం. ఇదేమవుద్ది, 12 + 1/4, 4 × 12 = 48 + 1 = 49/4. దీన్ని x - 1/2² = 49/4. అప్పుడు x - 1/2 = ±, దీనికి రూట్ ఏమవుతుంది 7/2. అప్పుడు x = -1/2 ఇంటికి వెళ్తే +1/2 అవుతుంది, 1/2 ± 7/2. దెన్ x = 1/2 + 7/2 = 8/2 = 4, ఆర్ 1/2 - 7/2 - 6/2 అవుతుంది, x = -3, x value -4 or x value -3. చూడండి ఇక్కడ కూడా x value -3 or x = 4, రెండిట్లో కూడా వాల్యూస్ ఒకే విధంగా
రావడం జరిగింది. ఓకే.